రాకంచర్ల గ్రామంలో ఒక 9వ తారీఖు ఫిబ్రవరి నెల 9వ తారీఖున ఇద్దరు పాలల మధ్య గొడవగాటం తోటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ రోజుకి అతను తగిన దెబ్బలు వాళ్ళ కంప్లైంట్ మీద 324 427 సెక్షన్ల కింద కేసు కట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పేషెంట్ తీసుకుని నా దగ్గర నుంచి కలవడం జరిగింది. మా బంధువుకి ఇట్లా కాల్ ఫ్రాక్చర్ అయింది, దీని మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదంటే నిజంగా కాల్ ఫ్రాక్చర్ అయ్యి మా డాక్టర్ సర్టిఫికేట్ మనకి హాస్పిటల్ నుంచి వస్తుంది, మేము కూడా మా అధికారులకి తెలియజేసాం. ఆ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని నిజంగా ఫ్రాక్చర్స్ ఉంటే దాని మీద సెక్షన్ ఆర్డర్ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. చట్ట ప్రకారంగా ఏది ఉంటే అది చేస్తాం. అది బేసికల్గా వాళ్ళిద్దరూ ఒకే కులానికి పాల్గొలు కావడం, ల్యాండ్ డిస్ప్యూట్, ఒక 6 గుంటల ల్యాండ్ గురించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది తాత నుంచి పంచుకునేప్పుడు ప్రాపర్గా బౌండరీ ఫిక్సప్ అయి ఉండక ఇట్లాంటి విలేజ్లో జరుగుతుంటాయి కాబట్టి సంయమనంతో పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతులు తీసుకోవడం భౌతికదారులకు పాల్పడటం కరెక్ట్ కాదు. అట్లా చేస్తే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎస్ఐ మీద కంప్లైంట్ అంటే వాళ్ళు 324 కట్టారు, సరైన సెక్షన్ పెట్టలేదు, పెట్టి కేసు పెట్టారు అనేది వాళ్ళ అపోహ ఉంది. అంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద గ్రావిటీ బట్టి ఆ కంటెంట్స్ బట్టి మనం ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. దాని తర్వాత సెక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎస్ఐ మీద అలాంటి అభియోగాలు అయితే ఏం లేవు. నా దగ్గర కూడా ఎస్ఐ మీద ఏమి అంటే యాక్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఎందుకంటే జనరల్గా స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు కొన్ని ఉంటాయి కాబట్టి బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న కేసులు మనం స్టేషన్ బెయిల్ ఇస్తుంటాం. ఇది డాక్టర్ సర్టిఫికేట్ లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదని వాళ్ళు అపోహ ఉంది. ఇప్పుడు మేము అధికారులు మాట్లాడి ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.